Thank you.
ఉద్యోగుల ఉద్యమ సంగతి చేస్తాను తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఇదే మాటని మనం చెప్పాం అయ్యా నిరసన చెప్పే హక్కు మీకు ఉంది ఈ అంశం మీద ప్రజాస్వామ్య సమాజంలో పౌరులంగా మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజెప్పే హక్కు మీద మనం చెప్పే నిరసన ఏ ప్రజల భావాలకి మనం గొంతునిచ్చే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రజల ప్రయోజనాలనే పణంగా పెట్టకూడదు ఇందులో గొప్ప విషయం లేదు తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె పేరుతో తెలంగాణ ప్రజలకే నష్టం జరుగుతుంది తమ భావాలను వ్యక్తం చేసేటువంటి హక్కు నిరసన తెలియజేసే హక్కు మన ప్రజల్లో అన్ని వర్గాలకు ఉన్నట్లుగానే ఉద్యోగులకు ఉన్నది లోక్సత్తా విజ్ఞప్తి చేస్తున్నదల్లా కూడా గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు గానీ ఇప్పుడు సేమాతో నిరసనలో గానీ మనం చేసే ఉద్యమాలు మన ప్రజల భావాలను ప్రతిబింబించడంంటం మన హక్కు కానీ ఏ ప్రజలకు గొంతునిచ్చే ప్రయత్నం చేస్తున్నామో ఏ ప్రజల భావాలను ప్రతిబింబించి ప్రజల హక్కుల్ని కాపాడాలని పోరాడుతున్నామో ఆ ప్రజలకే నష్టం కలిగించకుండా జాగ్రత్త పడడం నేను మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాను గతంలో ఆ మాట చెప్పాం ఇప్పుడే మాట చెప్పాం లోక్సత్తా రోజుకో మాట చెప్పదు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట చెప్పదు సాధారణ ప్రజల ప్రయోజనాలు ఉద్యోగుల సేవతో ముడిపడవు లక్షలాది ఉద్యోగులు రాత్రింబవళ్ళు కష్టపడబట్టే ప్రజలకు అందుబాటులో ఉండబట్టే ఆ సమాజం నుంచి వచ్చారు కాబట్టి వారి కష్టకాలు పట్టించుకోబట్టే ఈవేళ ఈ దేశంలో రాజకీయం ఎంత వికృతంగా ఉన్నా కొంతైనా ప్రజల కోరిక కలుగుతున్నది కాబట్టి లోక్సత్తా గతంలో చేసిన విజ్ఞప్తి సకల జనుల సమ్మెప్పుడు తెలంగాణలో కానీ ఇప్పుడు సీమాంత ప్రాంతంలో కానీ ఒకటే వినమ్రంగా చేతులు మోడించి మేము అర్థించాం అర్థిస్తున్నాం మీ నిరసన తెలియజేసే హక్కు మీకున్నది అయితే ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సేవలు అందించడం ఆపేయబోకండి నష్టపోయేది ఎవరి తరపు నిరసన తెలియజేస్తున్నామో ఆ ప్రజల ప్రయోజనాలు మాత్రమే దాన్ని దయచేసి గుర్తుంచుకుని మీ ఆవేశాన్ని ప్రజలకు ఫలితాలు వచ్చే రీతిన ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా సరైన మార్గాన్ని మళ్ళించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం అప్పటికిప్పటికీ మా విజ్ఞప్తి ఒక్కటే ఇక రెండోది లోక్సత్తా మొట్టమొదటి నుంచి పిలుపునిచ్చింది మౌలికమైన సమస్యలకు పరిష్కారం కావాలి కానీ కులం పేరుతోనో మతం పేరుతోనో భాష పేరుతోనో ప్రాంతం పేరుతోనో విద్వేషాలను రెచ్చగొట్టి అసూయల్ని పెంచి
భ్రమలను కల్పించి ఏం చేసినా రాజకీయ నాయకులకు ఓట్ల పంట పండొచ్చు తప్ప ప్రజలకు ఒరిగేదే ఉండదని మళ్ళీ మళ్ళీ లోక్సత్తా స్పష్టం చేసింది. మన మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం మన అంత ఉమ్మడిగా కదిలి రావాలి. తెలంగాణ పోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సమాఖ్యాంత వద్దు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అక్కడ నినాదాలు. రాయలసీమకి కోస్తాంధ్రకి పోతే ఎట్టి పరిస్థితులను తెలంగాణ రాష్ట్రం వద్దు, సమైక్యకాంధ్ర కావాలని ఇక్కడ నినాదాలు. ఈ విధంగా మనం ఉమ్మడిగా మన సమస్యలన్నింటినీ కూడా అర్థం చేసుకుని అందరూ అంగీకరించే రీతిలో, అందరికీ సమానంగా సంతృప్తి కలిగే రీతిలో, అంతకు మించి అందరికీ సమానంగా అసంతృప్తి కలిగే రీతిలో మనం పరిష్కారం చేసుకోకపోయినట్టయితే చివరికి మన జుట్టూ మన తలకాయి ఎవరి చేతుల్లోనో పెడుతున్నాం. పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీరుస్తున్నది. అంచేత లోక్సత్తా ఏనాడు కూడా ప్రజల్లో వైషమ్యాన్ని పెంచే ప్రయత్నం చేయదు, పక్షపాత వైఖరి తీసుకోదు. ఇవాళ రాయలసీమను గురించి లోక్సత్తా మళ్ళీ 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 చెప్తున్నారు. ఈ మొత్తం తతంగంలో బాగా దగాపడ్డ ప్రాంతం ఏమన్నా ఉంటే రాయలసీమ ప్రాంతం, ఇన్నేళ్ల దుష్పరిపాలనలో బాగా నష్టపోయిన ప్రాంతం ఏమన్నా ఉంటే రాయలసీమ ప్రాంతం. వనరులు లేక, మహానగరం అండా లేక, తీర ప్రాంతం లేక, వర్షపాతం తక్కువ ఉండి పరిశ్రమకరణ దొరక్క ఇక్కడ యువత గుండె మంట ఆక్రోశం అనంతా కూడా అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ సమస్యకి ఏ రూపంలో పరిష్కారాన్ని ఇచ్చినా కూడా రాయలసీమ ప్రాంత వాసులకు న్యాయం జరిగేట్లుగా శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోయినట్టయితే ఈ రావణ కాష్టం మండుతూనే ఉంటుంది, తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెరుగుతూనే ఉంటాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి దేశ ప్రజలకి సరైనది కాదని చెప్పింది లోక్సత్తా స్పష్టంగా మళ్ళీ 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 నిర్దిష్టంగా నిర్ద్వంద్వంగా చెప్తున్నారు. రాయలసీమ ప్రాంత వాసుల ప్రయోజనాలని కాపాడడం కోసం, మేలు చేకూరడం కోసం ఏ మార్గాలు అనుసరించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకి మనం రాష్ట్రం సమైక్యంగా ఉన్నా ఓడిపోయినా అవన్నీ ఏం చేస్తారో వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రజాభిప్రాయాన్ని గమనించి ప్రజలకు న్యాయం చేసి ఏర్పాటు చేస్తారు నా సిద్ధం. కానీ ఏం జరిగినా కూడా రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఇక్కడ ప్రణాళికా నిధుల్లో అదనపు వాటా వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్, పరిశ్రమలకి రాయితీలు ఇచ్చి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన ఏర్పాట్లు చేయాలి. కేవలం మిగులు జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల స్థానంలో కొంతమేరకు నికర జలాలను ఇచ్చి ఉన్నంత మేరకు రాయలసీమకు న్యాయం చేయాలి అని చాలా స్పష్టంగా లోక్సత్తా మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నాను. కాబట్టి నేను రాయలసీమ ప్రజలకి, ఉద్యోగ వర్గానికి, అలాగే కోస్తాంధ్ర ప్రజలకి, ఉద్యోగ వర్గానికి నేను వినమపూర్వకంగా చేసే అభ్యర్థన ఏమిటంటే మన ప్రయోజనాలను ముందు మనం తెలుసుకుందాం. మన బిడ్డల భవిష్యత్తు ఏ రకంగా బాగుపడుతుందో అర్థం చేసుకుందాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచుకుని మనం సిగపట్లు పట్టుకున్నట్టయితే ఈ ప్రాంతం మీద ఆ ప్రాంతం, ఆ ప్రాంతం మీద ఈ ప్రాంతం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కవ్వింపు ధోరణితో మాట్లాడినట్టయితే పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీరుస్తుంది. అందుకే ఏ రాష్ట్రంలోనూ కూడా చేయని సాహసాన్ని ఓ తమిళనాడులో, ఓ మహారాష్ట్రలో, ఓ గుజరాత్లో, ఏ రాష్ట్రంలోనూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో చేయని సాహసాన్ని ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రము, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్నది. ఎందుకని సిగపట్లు పట్టుకొని మన ఉమ్మడి ప్రయోజనాల విషయంలో కలిసి మాట్లాడడం మర్చిపోయినాం. కాబట్టే ఈవేళ తెలుగు ప్రజలకు ఇంత తీరని వ్యథ వచ్చింది. ఇప్పటికైనా మన రాష్ట్ర భవిష్యత్తును గురించి నిర్ణయాలు మన దగ్గర మన రాష్ట్రంలో జరగాలి. మనం అందరం అందరి ఘోషణని అర్థం చేసుకుని, అందరి బాధని తెలుసుకుని, మనం అందరం ఉమ్మడిగా ఒక అంగీకారానికి వచ్చి ఏ రకంగా కోరుకుంటే అది వాళ్ళు చేసే పరిస్థితులు ఉండాలి. కానీ వాళ్ళు చక్రవర్తుల్లాగా నిర్ణయాలు చేయటం, మనం గులాముల్లాగా దాన్ని భరించటం ఏ రకంగానూ మన ప్రయోజనాన్ని నిర్మింపజేయదు. నిర్ణయం ఏం జరిగినా కూడా ఆ నిర్ణయానికి బాధపడే వాళ్ళందరి గుండె ఘోషను అర్థం చేసుకుని వారిని సంతృప్తిపరిచే బాధ్యత జాతీయ నాయకత్వానికి ఉన్నది. ఈ విషయం గురించి ఉమ్మడిగా మనం పోరాడడం అవసరం. ఇది గుర్తు చేయడం కోసమే లోక్సత్తా ఎంత ప్రయాసకొర్చి ఉద్వేగభరితమైన వాతావరణం ఉన్నప్పుడు, ప్రజల్లో రాజకీయం పట్ల ద్వేషం విపరీతంగా ఎగసిపడుతున్నప్పుడు,
నష్టపోయా మోసపోయా అని చెప్పన్న భావన గుండెల్ని దహించేస్తున్నప్పుడు నాకు తెలుసు అనునయ వాక్యాలు చాలా కష్టం అని చెప్పాను స్వాంతన వాక్యాలు చాలా కష్టమే అందరి ప్రయోజనాలను కాపాడాలన్న మాట మనసులో ఎక్కడనే సమయం పడుతుందని కానీ ఓ సోక్రటిస్ గాని ఓ గాంధీ గాని ఈ గంటలో ఈ పోట వీళ్ళంతా జిందాబాద్ అన్నారు లేదో చూడాల ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలను పెంచటం ఒకళ్ళ మీద ఒకటి కసిని పెంచటం ఆవేశాన్ని పెంచటం చాలా తేలిక అది నాయకత్వం కాదు అలాంటి భీరువులు మన సమ్మతితో మన నెత్తి మీద కూర్చొని నాట్యం ఆడడం చేతనే మనందరికీ వీడికి ఎత్తబట్టింది ఈవేళ ధీరోదాత్తులు కావాలి పొడుగాటి వాళ్ళు కావాలి సూర్యుడినే కిరీటంగా చేసుకున్న వాళ్ళు కావాలి వ్యక్తి జీవితంలోనూ సమాజ జీవనంలోనూ నీతికి విలువలకి కట్టుబడిన వాళ్ళు కావాలి అందుకే రాయలసీమ ప్రజల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను మన ఉమ్మడి భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ఏం చేయాలో మనం ఆలోచించుకుని దానికోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా విభేదాలను పక్కన పెట్టి మన ప్రయోజనాలు ఎట్లా కాపాడాలో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం మెడలు పట్టి మెడలు వంచి మనం ఉమ్మడిగా తీసుకునే అమరయ్యేందుకు పోరాడదాం మనం మనలో మనం తగులాడుకున్నట్టయితే నిర్ణయాధికారం మన దగ్గర ఉండదు మరెవరి దగ్గర ఉంటుంది ఇప్పటిదాకా నేను ఉపద్రవం అదే కంటిన్యూ అవుతుందా తప్పకుండా ఎందుకంటే ఈ నిరసన ఒక వ్యక్తికి కాదు ఒక భావానికి కాదు ఖచ్చితంగా మన రాష్ట్రంలో కొన్నేళ్లుగా జరిగిన పర్యవసానాలు చాలామందిని గుండెల్ని కలచవేసింది ఆ గుండె మంటకి ఇది నిదర్శనం దాన్ని మనం గుర్తించకపోతే వ్యక్తిగతం అనుకున్నట్టయితే ఈ పార్టీ ఆ పార్టీ ఈ మనిషి ఆ మనిషి ఇవన్నీ చాలా స్వల్పమైన విషయం అందున అపనమ్మకం ఈవేళ విపరీతంగా మొగ్గ తొడిగింది తెలంగాణ ప్రాంత ప్రజలు మిగిలిన ప్రాంతాల వాళ్ళంతా మాకు ద్రోహం చేస్తున్నారని వారు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు కనీసం ఆ రకమైన నిర్ణయానికి రావడం కోసం చెప్పని అదే పనిగా ప్రోద్బలం చేస్తున్నారు అలాగే సీమాంధ్ర ప్రజలు మా అందరికీ భయంకరమైన అన్యాయం జరిగిపోతున్నది మా భావాలు విస్మరిస్తున్నారని చెప్పని ఇక్కడ ఆగ్రహ జ్వాలలు నిన్న నడుస్తున్నాయి ఏదో రకంగా మనం ఈ ఆవేశాన్ని తగ్గించి నిర్మాణాత్మక మార్గాన్ని పట్టించి ఇతరుల ఆవేశాన్ని కూడా అర్థం చేసుకుని సమగ్రమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేయకపోతే ఇది నాయకత్వం కాదు ఇది భీరువుల లక్షణం ఈవేళ నిజమైనటువంటి నాయకత్వం నిజమైన త్యాగం ఈ ప్రజల భవిష్యత్తు కోసం వారి ఉన్నతి కోసం అందరికీ అవకాశాలు రావడం కోసం ప్రజల మధ్య తెలుగు ప్రజల మధ్య సంఘీభావం కోసం ఈవేళ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నాయకత్వం కావాలి భీరువుల్లా పారిపోయే నాయకత్వమో కాదు ఏ ఎండగా గుడుకుపెట్టే నాయకత్వం కాదు కాబట్టి ఖచ్చితంగా నాకు సంపూర్ణ విశ్వాసం అన్నాను మన రాష్ట్రంలో యువత మహిళలు రైతులు అధ్యాపకులు ఉద్యోగులు కోరుకునేంత ఒకటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి సమాజంలో అన్ని వర్గాల మధ్య సంఘీభావం ఉండాలి చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేది మనమందరము భారతీయులము మనమందరము సహోదరులము ఒకరి ప్రజలను మనం కొంతమంది పాఠాలు చిన్నపిల్లలు చెప్పడం కోసమేనా ఈ పాఠాన్ని మనమంతా పాటించే శక్తి లేకపోతే పిల్లలకి చెప్పే అర్హత మనకు ఎక్కడ ఉన్నది మన పిల్లలకి మనం ఏం చెప్తాం ఒకటో తరగతిలో దాన్నే మనం పాటించే ప్రయత్నం కొంతైనా చేయాలి ముఖ్యంగా బాధ్యత గల వాళ్ళని చేయాలి రాజకీయ నాయకత్వానికి ప్రధాన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ సమస్యలను సృష్టించింది ఈ ప్రజల్ని ఈ వలయంలోకి నెట్టింది ఈ ద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించింది పూర్తిగా రాజకీయ నాయకత్వం కాబట్టి ప్రధానంగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకత్వమే ఈవేళ చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకుని ఇక నుంచైనా ప్రజల్ని మోసం చేయడాన్ని మానేసి జరిగిందేదో జరిగింది ఈ ఉపద్రవం నుంచి ఈ సంక్షోభం నుంచి ఈ గుండెకోత నుంచి అందరికీ మంచి ప్రయోజనాలు వచ్చే పరిష్కారం అట్ట వెతకాలన్న విషయం మీద కనుక దృష్టి పెట్టకపోయినట్టయితే తెలుగు నాడు తెలుగు నేల తెలుగు తేజం వెలవెలపోతాయి అందుకనే తెలుగు తేజం అన్న పేరుతో ఇది పెట్టడానికి కారణం తెలుగు తేజానికి గ్రహణం పట్టింది వాడి గ్రహణాన్ని తొలగించాలి ఈ రాహుకేతువుల్ని ఛేదించాలి మళ్ళీ ఈ వెలుగు ప్రసరించాలి మనకు భవిష్యత్తు గోచరించాలి ఈ నిర్వేదన నుంచి నిరాశ నుంచి నిస్పృహ నుంచి ఆవేశం నుంచి కసి నుంచి ద్వేషం నుంచి మనం బయటపడి మన ఉమ్మడి భవిష్యత్తుని ఎదుర్కోవాలి అందుకోసమే ఈ ప్రయత్నం ఈ రాష్ట్రంలో
ఆలోచన పరులందరి తరఫున చేస్తున్న ప్రయత్నం ఇది ఎవరికో సొంతం కాదు. వారందరికీ గొంతునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లక్షలాది మందికి, పదుల లక్షల మందికి గొంతునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరో ఒకరు పెళ్లి మెళ్ళలో గంట కట్టాలి కాబట్టి, ఎవరో ఒకరు ఈ ప్రయత్నం చేయాలి కాబట్టి, ఎవరో ఒకరు వాస్తవాలను చెప్పి ప్రజల్లో ఆలోచన పెంచాలి కాబట్టి, ఆవేశాన్ని ఆలోచనతో సంధానింప చేయాలి కాబట్టి, ఆ ప్రయత్నానికి శక్తి పరిమితమైనా కూడా గుండె బలం అపారంగా ఉండి, విశ్వసనీయత ఉండి, నిజాయితీ ఉండి, నిరంతరం ఒకే మాట మీద ఒకే త్రాట మీద ఉన్నటువంటి లోక్సత్తాకి బాధ్యత ఉన్నది కాబట్టి ఈ బాధ్యతను లోక్సత్త నెరవేరుస్తున్నారు. బయట ఆందోళన చేసేవాళ్ళు మీరు సమైక్యవాద లేదంటే తెలంగాణవాద ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. మీరు ఇదే ప్రశ్న తెలంగాణలో ఉత్పన్నం అవుతుంది, ఇదే ప్రశ్న మరో ప్రాంతంలో ఉంటుంది. అంటే మీరు భార్యను కొట్టడం ఆపేశారా అని చెప్పంటే అవునని చెప్పనా కాదని చెప్పనా? అవునంటే అవును, భార్యను కొట్టేవాడిని ఎప్పటిదాకా ఇప్పుడు ఆపేశాను అని చెప్పాను. కాదు అంటే లేదు, ఇంకా కొట్టడం కొనసాగిస్తున్నానని చెప్పాను. కొన్ని ప్రశ్నలకి సరైన సమాధానం లేదు. సరైన సమాధానం ఒక్కటే, మన ప్రయోజనాలను కాపాడుకోవటం ఎట్లా? లోక్సత్తా ఒక ఉద్యమంగా, ఒక పార్టీగా, జేపీ ఒక వ్యక్తిగా, శాసనసభలో ఒకే కంఠం ఉన్నా కూడా తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్యాల కోసం ఎంత రాజీలేని పోరాటం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈవేళ నా మీద ఒత్తిడి ఎందుకు ఎక్కువ ఉన్నది అని చెప్పంటే, విశ్వసనీయత ఎక్కడుందో, ఎవరి మాట కొంత విలువ ఉంటుందనే భావం ఉంటుందో, వాళ్ళు మన మాటే వినాలి, మనం చెప్పినట్టే చెప్పాలన్న కోరిక కూడా బలంగా ఉంటుంది కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అంచేత కొన్ని ప్రశ్నలకి ఇప్పుడు ఇంతమంది గొడవ చేస్తుంటే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి రాష్ట్ర విభజన వెంటనే జరిగిపోవాలి అని, రాయలసీమకు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంధ్రం ఉండాలని ఒక మాట అనే జిందాబాద్ అనిపించుకోవడం పెద్ద కష్టమా? అది కాదు ఇవాళ మనకు సమస్య. మళ్ళీ నా నోటి దగ్గర మాట అనిపించాలన్న తప్ప, దీనివల్ల మన ప్రయోజనం సిద్ధించాలని మీరు కోరుకోండి. నాకేమన్నా నా గొంతుకు బలం ఉంటే, నా గొంతుకు ఏమైనా శక్తి ఉంటే, నాకేమైనా విశ్వసనీయత ఉంటే, దాని ద్వారా తెలుగు ప్రజల ప్రయోజనాన్ని ఎట్లా కాపాడుకుందని ఆలోచిస్తే ప్రయోజనం తప్ప, ఎట్లా కొట్లా జేపీ గారి మెడల వచ్చి నువ్వు అంటావా లేదా అని ఒక మాట అనిపించేసి అమ్మాయి అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకుంటే ఉపయోగం ఉంది. ఆ విమర్శను నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఇది ఈవేళ కాదు, నిరంతరం లోక్సత్తా ఒకే పంథాన్ని అనుసరించింది. ఎప్పుడన్నా నా జీవితంలో ఒక వ్యక్తిగా కానీ, ఒక ఉద్యమంగా కానీ, ఒక పార్టీగా కానీ, మీరు బంధులు చేయండి, రాస్తారోకో చేయండి అని నేను ఒక్కసారి ఎప్పుడన్నా నా నోటి తంటే నా నాలుక మీరు చేయొచ్చు. నిరంతరం ప్రతి సందర్భంలో, ప్రతి నేపథ్యంలో ఒకటే మాట చెప్పాను. నిన్న మంచి మాట ఇవాళ రామా అంటే బూతు మాట ఎందుకు అవుతుందయ్యా? ఎలా అవుతుంది? ఎవరన్నా ఒక్కడు చెప్పగల రాష్ట్రంలో జేపీ గారు నిన్న ఒక మాట చెప్పాడు, ఇవాళని చెప్పాను, జేపీ గారు మాట ఒకటి చేతోటను ఒక్కడు చెప్పనండి. మీ అభిప్రాయం మీది. భారతదేశం బతకాలని చెప్పంటే ఆర్థిక వ్యవస్థను కొంగదీసేటువంటి పరిస్థితులు ఉండకూడదు, ఖచ్చితంగా దానికి 100 రూపాయలు కట్టుబడినాను. మన పిల్లలకు చదువు ఉండాలి, మనకు నైపుణ్యం ఉండాలి, మనకు పెట్టుబడులు రావాలి, ఉపాధి రావాలి, ఆదాయాలు రావాలి, ఇంకేమీ షార్ట్ కట్స్ లేవు. అందుకనే పార్టీలు ప్రజల్ని మోసం చేస్తుంటే నిర్ద్వంద్వంగా శాసనసభలో బయట కూడా అబద్ధాలు ఆడుతున్నారు, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మారుస్తున్నారు అనే ఒకే ఒక కంఠం ఉంది భారతదేశంలో. ఎప్పుడైనా మాట మార్చిన నేపథ్యం ఉందా? ఎప్పుడు ఒకే మాట మాట్లాడుతున్నాం, ఒకే బాణి. నష్టం కలిగించని స్థాయిలో నిరసనలు చేస్తే ప్రభుత్వాలు స్పందించే రీతి నుంచి ఎప్పుడో బయటపడిపోయినాయి కాబట్టి నష్టం కలిగించే రీతిలో. అది నిజమైనట్టయితే సోదరా, మీ వాదనలోనే దానిలోనే పొరపాటు. నిజమైనట్టయితే ఇన్నేళ్లుగా నష్టం కలిగే నిరసనలు చేస్తున్నారు కదా, నష్టం దొరక మనకి ఏమైంది? ప్రభుత్వాలు ఏమి స్పందించినాయి? అవినీతి పోయిందా? పాలన జనం దగ్గరికి వచ్చిందా? రాయలసీమకి న్యాయం జరిగిందా? మన హక్కులన్నీ కూడా వర్ధిల్లినాయా? పేదరికం తగ్గిందా? ఎక్కడ చెప్పండి. అది నిజమైతే 62 మనం నిరసనలు చేసాం, పెట్రోల్ ధర పెరగగానే నిరసనలు చేస్తాం, 1 రూపాయి తగ్గిందా? ఇంకేదో జరగగానే మనకు అందరూ చేసాం, 1 పైస తగ్గిందా? మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవటమే ఏమిటి సోదరా? నేను చెప్పేది దీన్ని అంత పెద్ద విషయం నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది అగాధం ఏంటో కూర్చే ప్రయత్నం చేయండి. దీనిలో ఏమిటి, ఏం తప్పు? రామా అంటే బూతు మాట అవుతుందా? మన బతుకుని అంధకారం చేసుకుని నిరసన మనకు వద్దు సోదరా. మన బతుకులు సంతోషంగా ఉంటూ వినున్నంతలో బాగుపరుస్తూ నిరసన చెప్దామని చెప్పన్నాను.
ప్రపంచమంతా ఇదే చేసుకుంటారు, అందుకనే వాళ్ళు బాగుపడుతున్నారు, మనం కూడా బాగుపడదాం అన్నాను. ఇది కూడా తప్పు అంటే అయ్యా నమస్కారం, అంతకంటే నేను చెప్పగలిగే అంటే ఆర్థికంగా నష్టం జరగకుండా నిరసన తెలిపే మార్గం ఏమైనా ఉద్యోగ సంఘాలకు కానీ మీరు ఖచ్చితంగా నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని మామూలు టైం కంటే ఇంకో గంట ఎక్కువ పనిచేస్తే ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా వెంటనే సేవలు అందితే అద్భుతంగా సమాజం మొత్తం స్పందిస్తుంది. ఎందుకంటే అది నిజంగా అద్భుతం. ఇది అందరూ చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తున్నారు, ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు. గుర్జర్లు మేనాలు రిజర్వేషన్ల కోసం ఢిల్లీ నగరాన్ని స్తంభింపజేస్తారు, అందరూ చేస్తున్నారు. దానివల్లనే ఫలితం రాలా, ఢిల్లీ నగరం స్తంభించిపోయింది అంతే, ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది అంతే, ఈ దేశం నగుబాటైంది అంతే. కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకో గంట ఎక్కువ పనిచేసి ప్రజలందరికీ సేవలు అందిస్తారని తెలంగాణలోనూ కోస్తాంధ్రలో రాయలసీమలో ప్రజలంతా కనుక ఉద్యోగులంతా పొనుకున్నట్టయితే అది నభూతో నా భవిష్యత్తు దేశస్థులు. మీరు చెప్పే పద్ధతిలో నిరసన తెలిపితే అట్లాగే ప్రశాంతంగా లక్షల మంది ప్రశాంతంగా ప్రదర్శనలు చేయండి, ప్లకార్డులు పెట్టుకోండి, సభలు పెట్టండి, ఒక్కొక్కరోజు ఒక అంశమే చర్చను పెట్టండి. మనకి ఏ రకంగా నష్టం జరుగుతుంది దాన్ని కాపాడుకోవటం ఎట్లాగా చర్చ పెట్టండి. ప్రతి జిల్లాలో మనందరికీ ఇవాళ కేబుల్ టీవీ వచ్చింది, దాన్ని ఉపయోగించండి. హింసాత్మకమైన ఆటంకపరమైన ఆర్థిక వ్యవస్థను కొంగతీసే ప్రజలకు అసౌకర్యం కలిగేటువంటి ఏ రకమైన చర్య అయినా కూడా, ఏ నేపథ్యం అయినా కూడా ఇది జాతి భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ మాట నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం రావడం చాలా దేశానికి దుర్గతిగా నేను భావిస్తున్నాను. రాజ్యాంగం వచ్చాక మనకి స్వేచ్ఛ వచ్చాక ఓటు వచ్చాక ఆ స్వేచ్ఛని ఓటుని మనం నిరసన కోసం ఉపయోగించుకోవాలి తప్ప ఇంకే రకంగా ఉపయోగించుకున్నా కూడా నష్టపోయేది మనమే. ఇది దీనిలో పెద్ద విషయం లేదు. నాకు ఇంట్లో కోపం వచ్చింది చెప్పి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి కొడితే, నా ఇంట్లో నేను తగిలేసుకుంటే, నా టీవీని నేను కొడితే కోపం వచ్చింది చెప్పని ఎవరికి నష్టం, నాకే నష్టం అవుతుంది. ఈ మాట పెద్ద గొప్ప విషయమా? ఏంటి దీనిలో 2013లో ఈ మాటని ఇన్నిసార్లు మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుందని చెప్పంటే, అరే నీకు ఇంట్లో తల్లిదండ్రుల మీద కోపం వస్తే నీ టీవీ ఎరగొట్టుకుంటే నీకే నష్టం రా, నీ రిమోట్ కంట్రోల్ పోతే నీకే నష్టం రా, నీ ఫోన్ పోతే నీకే నష్టం, నీ కళ్ళ విరిచేస్తే నీకే నష్టం రా, నీ చొక్కా చెప్పుకుంటే నీకే నష్టం రా అని చెప్తుంటే అది కూడా అన్యాయం అంటే ఎట్లాగ చెప్పండి? మీరు ఎలా చెప్పండి? ఆలోచన పెంచడం కోసం మనం ఉన్నావా, తుంచడం కోసం మనం ఉన్నావా? నాతో ఎట్లాగొట్లా విధ్వంసమే కరెక్ట్ అని చెప్పించాలని చెప్పంటే దానివల్ల మీరు దేశానికి రాజశాహికి మన ప్రజలకి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది? ఆలోచించండి ఒకసారి. కనీసం ఈవేళ నిర్భయంగా నిజాయితీగా జనహితం కోసం పోరాడే కొన్ని కంఠాలు కూడా మోగపోయేట్టు చేస్తే ఇంకెక్కడే మనకు మిగిలింది? దేశాన్ని దోచుకునేవాళ్ళ, వందల కోట్లు సంపాదించేవాళ్ళ, అధికారాన్ని అడ్డబెట్టుకుని ప్రజల్ని మోసం చేసేవాళ్ళ, అవినీతిలో పూర్తి కూరుకుపోయిన వాళ్ళ మనకు కావాల్సింది చెప్పండి. అదే కావాలంటే అదే చూసుకోండి. మీ చేతుల్లో ఉంది ఓటు, మీ చేతుల్లో ఉంది నిర్ణయం, మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో కాదు కదా, నాది ఒక్క కంఠమే కదా. దీనికి నేను ఎంతగా ప్రాధాన్యపడాల్సి వస్తుందా? అయ్యా మీ భవిష్యత్తు మీరు అర్థం చేసుకోండి, అయ్యా మీ మంచి కోసం మీరు చేయండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి. మీరు పోరాడే తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు, మీకు కష్టం కలిగేదిగా ఉండకూడదు. మీ ఇంట్లో కరెంటు పోతే మీకే నష్టం, మీ స్కూల్ పోతే మీ పిల్లలకే నష్టం, మీ ప్లేస్మెంట్లు పోతే మీ పిల్లల ఉపాధి అయిపోతుంది, మీ గవర్నమెంట్ పని చేయకపోతే మీ సర్టిఫికెట్లే పోతాయి, రేపు ఇరిగేషన్ పని చేయకపోతే నీళ్లు రాకుండా పోతాయి మనకి. అవన్నీ చేసుకుంటూ గడుసుగా చేయండి, తెలివిగా చేయండి, మన ప్రయోజనాలు సాధించుకోండి. ఇది ప్రజాస్వామ్యం అంటే, ప్రజాస్వామ్యం అంటే ఇది అని చెప్పడం కూడా తప్పు అన్నట్టయితే ఇంక ఈ రాజ్యాంగం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సార్ మీరు చెప్పే నిరసనలతో సమైక్య రాష్ట్రం సాధించవచ్చా? సోదర 66 ఏళ్ల నుంచి ఈ నిరసనలు ఇప్పుడు ఈ రీతిలోనే చేస్తున్నారు కదా, అనుకునేమైనా సాధించారని ప్రశ్న అడిగారు, సమాధానం వచ్చిందే ఉన్నా? పాలకుల చర్మం అనేది అంత సున్నితంగా ఉందా? మీరు చెప్పే పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తే సమస్య పరిష్కారం? పాలకుల దళసరి చర్మానికి ఒక్కటే పరిష్కారం, మనలో విజ్ఞత, మనలో ముందు చూపు, మన ప్రయోజనాలను మనం తెలుసుకునేటువంటి తెలివిడి. పాలకులు వాళ్ళ ప్రయోజనం